చేసారా మంచు అంటే నేను ఎల్లకి అనిపించట్లేదు. ఇక మా శృతి పాప కూడా ఎక్కువ గోల్డ్తో ఆడుకుంటా ఉన్నది. హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, ఇప్పుడు వచ్చి టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7 అయిందనమాట. 7:50 అట్లాగా అవుతుంది, అంతే ఎక్కువైతే అవ్వట్లేదు. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇయరు చలి చాలా తక్కువ అనమాట. అప్పుడు ఎట్లా ఉండి అంటే దుప్పటి కప్పుకున్నా సరే పొద్దులేసరికి నీళ్ళల్లో తడిపి పైరేసుకుంటే ఎలాగుంటుంది అట్లా ఉండేవి దుప్పట్లు కూడా. ఇది అది కాక కమ్మరిల్లు కాక ఇల్లు అది కాక కమ్మరిల్లు కదా, ఇంకా ఎక్కువగా ఉండేది అనమాట చలి. ఇప్పుడైతే చాలా తక్కువలేండి. మళ్ళీ ఈరోజు అయితే పొగ మంచులా పడుతుంది. అంటే చుట్టూరు ఉన్న కొండలేమి కనిపించట్లేదు అనమాట. సరే మంచు అంటే నేను లేచి ఆల్రెడీ అరగంట అవుతుంది. అప్పుడైతే ఇంకా బాగా ఉందన్నమాట. అప్పుడైతే ఇంకా బాగా ఉంది మంచు. ఇప్పుడు అలా తీరిగిపోయింది. ఇది వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, కమ్మరిల్లు. అమ్మమ్మ ఇందులోనే ఉంటుంది, ఈ ఇంట్లోనే. ఇంక ఇదిగోండి మంచు. ఈ ఇల్లు అనుకతల కొండ ఉంటుంది కానీ కొండ కూడా కనిపించట్లేదు. చూసారా ఇట్లాగ మొత్తం మంచు అంతా బాగా పడుతుంది. ఇంకా లాస్ట్ 3 వీడియోస్ నుంచి 2 వీడియోస్ నుంచి శృతి పాప అయితే కనిపించలేదు కదా. మాకంటే ముందే అది వచ్చేసింది అనమాట చెల్లి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మాకంటే ముందే వచ్చింది. మేమైతే కొంచెం లేట్గా అయితే వచ్చాము. అంటే వాళ్ళు క్రిస్టియన్ కదా, వాళ్ళు ఇంకా తొందరగా వచ్చారండి. మేము పూజలు అయి చేసుకొని పెద్దలు కదా మొక్కి అమ్మతో పాటు వచ్చారనమాట. నేను మళ్ళీ సింగిల్గా వస్తే పిల్లలతో అస్సలు అటు ఇటు పరిగెట్టి అసలు అస్సలు ఉండట్లేదు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. స్వీట్ డ్రీమ్స్ నైట్ చెప్తారు ఇప్పుడు కదా. గుడ్ మార్నింగ్ అనలేదు శృతి. ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నావు? ఇవి గంట్లు అంటే ఇవి ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటాయి అనుకుంటున్నా. మ్యాక్సిమం గంటలు అంటారు, వీటికి సపరేట్ పేరు అంటూ ఏముందో నాకైతే తెలీదు. అంటే ఇవి రైస్లో కలిపి అన్నంలాగా అయితే వండుకొని తినేవాళ్ళు మా నాన్నమ్మలు, మా నాన్న వాళ్ళ చిన్నప్పుడు టైంలో. ఇదేమో చూడండి ఎట్లా చల్లేస్తుందో మొత్తం. ఏయ్ ఇది వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అంటే ఇదంతా కమ్మరిల్లు. ఇదిగోండి మీకు కనిపిస్తుందా, ఇదంతా కమ్మరిల్లు అనమాట. అమ్మమ్మ వాళ్ళు ఉండేది ఇది లోపల. అంటే చిన్న ఇల్లు, చిన్న ఇంట్లో అమ్మమ్మ ఒక్కరితో కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ చిన్న ఇల్లునా సరే అవసరానికి సరిపడిన అన్నీ స్టాక్ అయితే ఉంచుకుంటుంది. చూసారా అటక, అంటే ఇంది మీద ఏదైనా అవసరమైనవి ఉంచుకుంటుంది అనమాట. పెద్ద పెద్ద గిన్నెలు అట్లాంటివి అవసరమైనవి ఉంచుకుంటుంది. ఇది అటుక అనమాట. ఇంకా గిన్నెలన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవు, అన్నీ బయట అయితే అమ్మ జంతికలు వేస్తుంది. అందుకని ఇంది మీద స్టాక్ అంతా తీసింది, కిందన అడ్డుగా ఉంటాయి కదా అందుకని ఇంది మీద అయితే ఉంచుకుంటుంది అనమాట. ఇంక ఇవన్నీ వీళ్ళకి ఆవులు అయి ఉన్నాయి కాబట్టి ఆవులకు సంబంధించినవి, అంటే తౌడు నూకలు అలాంటివి అయితే పెట్టుకుంటుంది అనమాట. తౌడు నూకలు అలాంటివి పెట్టుకుంటుంది. ఇంకా అమ్మ అయితే జంతికలు అయితే వేస్తుంది, చూపిస్తాను. ఇదిగోండి పంచి కుయ్యాలు కట్టింది. మా చిన్నోడు అయితే హాయిగా నిద్రపోయాడు ఇప్పుడు వరకు ఏడ్చి ఏడ్చి. పిండి అమ్మ వేస్తుంది అనమాట. అమ్మ బాగా వేస్తుంది. ఇవి ఇవి రెడీ అయిపోయినాయి, ఇంకా కొంచెం ఉన్నాయి అయిపోతాయి. ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఇంకా కొంచెం పిండి అయితే ఉంది. అది అయిపోతే ఇంకా వేరే ఏ ఐటమ్స్ అయితే చేస్తుందంట నాకు తెలీదు. కర్కజం అంటారు లావు, జంతికల్లోనే లావుగా ఉంటుంది అనమాట. మేమైతే తీపి కర్కజం అంటాము, దానికి పేరే ఉంటుందో నాకు తెలీదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా పిలుస్తారు కదా, మాకైతే తీపి కర్కజం అంటాం అనమాట. నెక్స్ట్ అది అయితే వేస్తుందంట. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో
అమ్మమ్మ కోళ్ళని అయితే పెంచుతుంది. మా పిల్లలు వచ్చారు కానీ కోళ్ళు వెనకతలే ఉంటున్నారు. అవి రోడ్డు మీదకి వెళ్ళిపోతే రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, కోడి పిల్లలు, వాటితో అయితే ఎక్కువ ఆడుతున్నారు. ఇక్కడ పుంజి ఒకటి ఉంది, ఒక పుంజితోటి రెండు మూడు కోళ్ళు ఉన్నాయి. ఇంకా ఆ కోళ్ళతోటే వెనకతలో తిరిగి 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 ఆడుకుంటూ ఉంటున్నారనమాట, పడుకున్నారు. ఇంకా ప్రస్తుతానికి కోళ్ళు అయితే కొంచెం సేఫ్గా ఉన్నాయన్నమాట, వాళ్ళు ఉన్న కాంచి ఇంకా ఆటలు వెనకతలే తిరుగుతూ ఉన్నారు. మా చిన్నోడైతే ఆ చిన్న కోడి పిల్లలు ఉంటాయి కదా అవి పట్టుకొని ఇమ్మంటున్నాడు. పోనీలో సరదాగా అని చెప్పి పట్టుకొని ఇస్తే వాటిని విడిచిపెట్టట్లేదు. ఇంకా వాటినే పట్టుకొని ఇంకా దాన్ని ఇంకా చిన్నవి కదా అవి అయితే నొక్కేస్తున్నాడు అనమాట. దాని పే కదా నొక్కేస్తున్నాడు, కింద వదిలేస్తే ఏడుస్తూ ఉంటున్నాడు అనమాట. ఆ కోడి పిల్ల ఆడికి ఆ కిచకిచకిచ అరుస్తున్నాయి కదా ఆడికి అది ఒక ఎంటర్టైన్మెంట్గా ఉందేమో. ఇంకా వాటితోటే ఉంటున్నాడు ఇక్కడికి వచ్చిన కాంచా మ్యాక్సిమం మరి తెలిగేసి ఉంటే ఆ కోడి పిల్లలతోటే ఉంటున్నాడు. ఇక మా శృతి పాప కూడా ఎక్కువ కోళ్ళతోటే ఆడుకుంటూ ఉన్నదనమాట. వాళ్ళకి అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉందనుకుంటా. ఇంకా అది ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.